గోశాల శ్రీనివాస్ గారు ఏమంటారు ఇవాళ పాసింగ్ రిమార్క్స్ అనేటువంటి కాన్సెప్ట్ పెద్ద చర్చకు వచ్చింది, బ్యానర్ హెడ్డింగ్స్ వచ్చినాయి. అదే సందర్భంలో యనమల రామకృష్ణుడు గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖ మీద కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి, కోర్టుల ముందు ట్రయల్స్లో జగన్ మీద 31 కేసులు ఉన్నాయి, ప్రశాంత్ భూషణ్ పై స్పందించినట్టే జగన్ లేఖపైన స్పందించాలి, కోర్టు ధిక్కరణగా జగన్ లేఖను పరిగణించాలి, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని సుప్రీంకోర్టు కాపాడాలి, న్యాయ వ్యవస్థలపై బురద జల్లుతున్న జగన్ బెయిల్ని రద్దు చేసి భవిష్యత్తులో దుందుడుకు చర్యలకు పాల్పడకుండా గుణపాఠం చెప్పాలి. ఇది నేరుగా న్యాయమూర్తులు కూడా ఆయన అభ్యర్థించారు. ఇవి ఏ కోణంలో చూడాలి? All my brothers who are participating in this debate. శ్రీనివాస్ గారు వినపడుతోందండి? నేను మాట్లాడుతుంది వినపడుతోంది కదండి? చెప్పండి చెప్పండి చెప్పండి. హలో, రైట్. ఇప్పుడు రెండు విషయాలు అడిగారండి. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు కోర్టు వారు చేసినటువంటి కామెంట్స్ దాని మీద ఒకటి, మన ఎక్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారు ఆయన అడ్వకేట్ కూడా, కాకినాడ బార్లో అడ్వకేట్ చేశారు, ఆయన కోర్టుని అభ్యర్థించారు, డైరెక్షన్స్ ఇచ్చారు, ఇలా చేయండి ఇలా చేయండి, ఆయన బెయిల్ రద్దు చేయండి, ఆయన మీద 31 కేసులు ఉన్నాయి, ఆయన రాసిన లెటర్ని వెంటనే సోమోటో కింద కోర్టు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ కింద తీసుకుని వెంటనే విచారణ చేసి దాని మీద ఒక తీర్పు ఇవ్వాలని చెప్పి రెండో వెర్షన్ బాగుంది, చక్కటి రెండో వెర్షన్లో కూడా. దురదృష్టకరమైన విషయం మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం. ఈ ఏ రకమైన ఘాటు విమర్శలు లేకపోతే ఇవన్నీ మనం ఇంకా అసమానుదాన్ని చర్చించుకుంటే మాకు కూడా అంత బాగా అనిపించట్లేదు. ఈ ఘాటు విమర్శలు అనేది రికార్డులో కనపడవు, పేపర్లోనే కనపడుతూ ఉంటాయి, మీడియా వెర్షన్స్, అవి మీడియా ఆర్డర్స్, మీడియా ట్రైల్ లాగా మీడియా ఆర్డర్స్. మనం మీడియా వెర్షన్స్ మీద మాట్లాడుకుందాం, మీడియా వెర్షన్స్ ఎలా ఉన్నాయని. మీడియా వెర్షన్స్ అలా వచ్చేసినట్టయితే బయటికి కోర్టు నియంత్రించాలా అక్కర్లేదా అన్న దాని మీద కూడా ఆలోచిద్దాం. ఇక మనం ఒక అనేక కేసులు మనకి ఎదురు సాక్ష్యాధారంగా కనపడుతున్నాయి. నేను పేరు ఉటంకించినప్పుడు, ఎందుకంటే అది చాలా పెద్ద తీవ్రమైన విషయంగా చర్చలో ఉంది, అది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ లో ఉంది. గతంలో తీర్పులు ఇచ్చినప్పుడు పేపర్లో వేస్తే ఎటువంటి పరిణామాలు వచ్చాయో, ఎవరెవరి మీద ఫుల్ కోర్టు జడ్జిమెంట్లు ఇచ్చాయో, ఫుల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు చాలా పెద్ద 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 ఉన్నాయి, ఫుల్ కోర్టు అంటారు దాన్ని. అది ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిగణనలో ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడను దాని గురించి. ఇప్పుడు నిన్న హైకోర్టులో జరిగింది, శుక్రవారం నాడు జరిగిన హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఏబిఎస్ కార్పస్ పిటిషన్స్ హీరింగ్ వచ్చాయి. ఏబిఎస్ కార్పస్ పిటిషన్ హీరింగ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ కానిది, పోస్టింగ్ లిస్ట్ లో లేనిది, హీరింగ్ రానిది, ది కన్సర్న్ అడ్వకేట్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది కోర్ట్ అన్నది మీ చర్చ జరుగుతున్నప్పుడు మరి బాధాకరంగానే ఉంటుంది. బయట పేపర్లకు తెలియదు కదా ఆవేళ ఏ చర్చకు వచ్చింది. అమరావతి మీద ఘాటు విమర్శలు, అమరావతి మీద రోజు విమర్శలు చేసేస్తూ ఉంటారు, అసలు రోజు విమర్శలు. కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు అసెంబ్లీ జరుగుతున్న వాదోపవాదాలు అని ప్రజలు అనుకునేలాగా పేపర్లు రాస్తాయి. ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్సా కోర్టు ప్రొసీడింగ్సా, ఇది నన్ను అడిగితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజలు. మనం కొంచెం కన్ఫ్యూజన్, కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీ ఇచ్చేద్దాం. మీ ప్రయత్నానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాస్త రాజకీయ నాయకులు ఇక్కడ కాస్త సమయం పాటించాలి. మా అధ్యక్షుల శ్రీధర్ గారు ఆయన అడ్వకేట్ కూడా, ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయనకే తెలుసు. ఆయన వైసీపీ నుంచి వచ్చారు, ఆయన గతంలో నాకు మంచి స్నేహితుడు, నువ్వెవరు మాట్లాడడానికి అనడానికి లేదు, ఆయన చెప్పింది కరెక్ట్. ప్రొసీడింగ్స్ ఏ ప్రొసీడింగ్స్ లిస్ట్ లో పిలిచారో, అడ్వకేట్స్ ఎవరైతే నుంచుని ఉంటారో అంటే ఆన్ దేర్ లెగ్స్, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుకి వాళ్ళ నాలెడ్జ్కి వాళ్ళకి ఆ రోజు రెడీ అయిన అసైన్డ్ వర్క్ కి మనం చెప్పాలి. కోర్టు టైం వృధా కాకూడదు, మిగతా వాళ్ళ టైం వృధా కాకూడదు అని ఉద్దేశంతో అక్కడ ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆయన మెన్షన్ చేసింది కరెక్ట్, మెన్షన్ చేశారు, మెన్షన్ చేస్తారు. నేనేం చెప్పగలను, నాకు ఆ మ్యాటర్లో నా దగ్గర లేదు, ఆ మ్యాటర్లో నేను అడ్వకేట్ని కాదు, ఈవేళ ఆ మ్యాటర్ లేదు. ఉన్న మ్యాటర్ ఎబిఎస్ కార్పస్ పిటిషన్ మీద అనుకుంటాను నేను, సో ఫార్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. ఎబిఎస్ కార్పస్ పిటిషన్స్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఏమండి అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి, ముఖ్యంగా రివ్యూ పిటిషన్. ఓకే, ఏబిఎస్ కార్పస్ పిటిషన్ పక్కన పెట్టేద్దాం, అమరావతి గురించి వచ్చేసింది ఆయన దగ్గర, ఆయన సోమోటోగా మ్యాటర్ తీసేసుకున్నారు అని అనుకుందాం, తప్పేం లేదు అనుకుందాం. ఏమండి ఇక్కడ రివ్యూ పిటిషన్ అన్నది, రివ్యూ అన్నది కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది చూడాలి తప్ప, ఎన్ని లక్షలు తెచ్చిపెట్టేశారు, అంత బిల్డింగ్లు కూలగొట్టేస్తారా, ఎవ్వరు బిల్డింగ్లు కూలగొట్టరు. ఈ వ్యాఖ్యలు
ఎవరు ఎత్తి రిట్ పిటిషన్ వేశారు? రిట్ పిటిషన్స్ రాసుండొచ్చు వాళ్ళల్లో. రిట్ పిటిషనర్స్ కోట్లు ఖర్చు పెట్టేశారు, ఎన్ని రాజధానులు కడతాం, ఇలా పబ్లిక్ మనీ వృధా అవ్వాల్సిందేనా, రాస్తారు అది. కానీ ఇక్కడ చూడవలసింది ఏంటంటే, ప్రిరగేటివ్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇది ప్రిరగేటివ్ ది స్టేట్ గవర్నమెంట్ అనేది గతంలో ఒరిస్సాకి కటక్ రాజధాని ఉండేది. కటక్ ముంపు మహానది ముంచి లో లెవెల్ అది. కటక్ అనుకూలంగా లేదు, కటక్ ఇవాళకి హైకోర్టు కటకలోనే ఉంది. కటక్ రాజధానికి అనుకోలేనప్పుడు దీదన్ చీఫ్ మినిస్టర్ హరే కృష్ణ మెహతాబ్, ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒరిస్సా, ఆయన ఏమన్నారంటే భువనేశ్వరం షిఫ్ట్ చేద్దాం అని. భువనేశ్వరం డెజర్ట్ ఏరియా, వెరీ డెజర్ట్ ఏరియా. చండీగఢ్ ఆదర్శంగా తీసుకుని భువనేశ్వరం డెవలప్ చేశారు. చేయవలసిన అవసరం పరిస్థితి ఉంటుంది, చేస్తారు. ఇవాళ మద్రాసు వాళ్ళు బాధపడుతున్నారు, చెన్నై వాళ్ళు బాధపడుతున్నారు, తమిళనాడు. మనం చెన్నై నుంచి మారాలి. చెన్నై చాలా కంజెస్ట్ అయిపోయింది, వర్షాలు వస్తే మునిగిపోతుంది, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అసలు ఓల్డ్ సిటీ, దీన్ని మనం కొత్తగా తయారు చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన బాగున్నాయి. ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది కోర్టు తీర్పు మధ్యస్థం అనుకోండి, మనం దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇలా కోర్టు ఏదైతే వీళ్ళు కొత్త యాక్ట్ తయారు చేశారో, మన రాజధాని ట్రైబర్కేషన్ లో కొత్త చట్టం తయారు చేస్తారు. ది వ్యాలిడిటీ ఆఫ్ ద స్టాట్యూట్ ఈజ్ ఇన్ క్వశ్చన్ ఇస్ ఇన్ ఇష్యూ బిఫోర్ ది కోర్ట్, అంతే. అంత కాబట్టి ఆయన ఏదో వ్యాఖ్యలు చేశారు, ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆయన సమాధానం చెప్పారు, నాకు టీ తగ్గడానికి కూడా టీ బొంకు లేదు ఇక్కడ, నేను ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే సరైన ఏర్పాట్లు లేవు, ఎక్కడ రెస్ట్ తీసుకుందాం అంటే లేదు, చాలా ఉన్నాయి, కార్లు ఎక్కడ పెట్టుకోలేదు, ఏదైతే అండవ్. ఒక విషయం మర్చిపోకూడదండి, మనం హైకోర్టు ఇక్కడి నుంచి అవునండి సార్, ఒకసారి సుప్రీంకోర్టు అఫిడవిట్ వేశారు, అఫిడవిట్ సబ్మిటెడ్ బై దీదన్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఆల్ పర్పసెస్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్ ది హైకోర్టు ప్రిన్సెస్ ఈస్ రెడీ. ఏమైందండి, తీసుకెళ్లి ఆయన క్యాంప్ ఆఫీస్ లో పెట్టారు, చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో. చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ అంటే క్లయింట్ ఇంట్లో పెట్టారు, క్లయింట్ ప్రొవైడ్ చేశాడు ఒక షెల్టర్, అక్కడ పెట్టారు. జడ్జెస్ ని స్టార్ హోటల్లో బస్ ఏర్పాటు చేశారు. హౌ ఇట్ ఇన్కంప్లీట్ లో అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, అది ఇన్కంప్లీట్ వెళ్ళిన తర్వాత ఇవాళ మార్చొద్దు. ఎక్కడెక్కడ బిల్డింగ్లు చూసారు ఏమిటో మన అందరికీ తెలుసు, యూనివర్సిటీని చూసారు, అక్కడెక్కడో ఇంకో బిల్డింగ్లు చూసారు. ఇంకా అసలు నేను వెళ్ళదాచుకోలేదు. ఇన్కంప్లీట్ అయిన ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ హైకోర్టు అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత అమరావతికి వర్షం పడిపోతే కాలిపోయింది, రికార్డులన్నీ విలిపోయి మన అన్ని వీడియో చూసాం. క్లయింట్ వచ్చిన తర్వాత కక్షిదారుడు కోర్టుకు వస్తాను, ఎక్కడ ఫోన్ చెయ్యాలి, అది కాదండి. ఆ రోజు ఆ నీళ్ళన్నీ రోడ్ల మీద వచ్చినాయి తప్పుడు అని పేపర్ వాళ్ళే వాడు క్షమాపణ కోరాడు. ఎవడైతే దాన్ని వేశారో ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా పోయేదా? అది కాదండి, నీళ్లు ఎక్కడ వచ్చినాయి క్వశ్చన్ చేస్తారా? అంటే అల్టిమేట్ గా తెలుగుదేశం వాళ్ళకి ఆన్సర్ మేము వైఎస్ఆర్ దానికి ఏదో జడ్జి లెవెల్ లో మాట్లాడితే ఎలాగా శ్రీవాస్ గారు? చూపించారో నెక్స్ట్ డే వాళ్ళు దాన్ని రిట్రాక్ట్ చేశారు. మీరు ముందు రోజు మాట్లాడితే ఎలాగండి? వినడం మంచిది. నేను హైకోర్టు అడ్వకేట్ ని, నాకు పేపర్ వర్షన్ అవసరం లేదు, ఇంకొకరి మాట విన్ను, ఇంకొకరు చెప్పినట్టుగా నేను అర్థం చేసుకోను. నో, నాకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వకండి. శివరాంగారు
ఎక్కువ మాట్లాడబాక శివరాం గారు ఆయన్ని మాట్లాడతనే హక్కు చాలా బాధేసి మాట్లాడుతున్నారు శివరాం గారు ఆయన్ని మాట్లాడతనే హక్కు మీకు ఇవ్వలేదు లాస్ట్ టైం కూడా ఇదే ఆయన్ని మాట్లాడతనే హక్కు మీకు ఇవ్వలేదు నామే మాట్లాడతనే హక్కు ఆయనకి ఇవ్వలేదు ఇక్కడ ఎవరి మాట వాళ్ళు మాట్లాడండి శివరాం గారు ఇక్కడ ఆయన మాట ఆయన మాట్లాడనిస్తే ఆయన ఏం మాట్లాడాలో కూడా మీరు చెప్తానంటే చెప్పండి పోని ఇప్పుడు మిగతా గెస్ట్లందరిది కూడా మీరే చెప్పండి ఏమేం వేరే పేపర్ని మాట్లాడుతున్నాడు ఆయన వాదన ఆయన మాట్లాడలేదు అవునండి ఆయన తప్పని మీరు చెప్పండి యూ హ్యావ్ యువర్ రైట్ ఆయన మాట్లాడేది తప్పని చెప్పే హక్కు మీకు ఉంది కానీ ఆయన మాట్లాడతానే హక్కు మీకు లేదు కదా కోట్లో ఇంట్లో డిఫమేషన్ చేసేస్తారా శివరాం గారు ఇక్కడ ఇక్కడ అన్ని అబద్ధాలు బెదిరిస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు అరే మాట్లాడండి ఆయన్ని ఆ ముక్క మీరు చెప్పండి సార్ శివరాం గారు ఇక్కడ మీరు చెప్పేటువంటి దాంట్లో సత్య దూరం అని వాళ్ళు చెప్పొచ్చు వాళ్ళు చెప్పేది సత్య దూరం మాట్లాడద్దని చెప్పలేదండి జడ్జి గారు ఇచ్చిన కామెంట్లు కదా దానికి అది కాదండి జడ్జి పీపుల్ మీరు ఎదురోళ్ళు ఏం మాట్లాడాలో మీరు తేల్చొద్దు అది అదే లాయర్ గారు చెప్పకూడదు ఆయన మాట్లాడలేదు లాయర్ ని ఏం మాట్లాడకూడదు చెప్పుకుంటారు ఆయనకి హక్కు ఉంది హక్కు లేదు ఆయనకి హక్కు ఉంది జడ్జి గారికి ఎంత హక్కు ఉంటుందో ఆయనకి అంతే హక్కు ఉంటుంది మీ హక్కు మీకు ఉంటది ఏది ఎవరి హక్కు వాళ్ళు వినియోగించుకుందాం ఎదురోళ్ళ హక్కులు కాలరాయద్దు ఆయన నన్ను బెదిరిస్తే ఎట్లాగండి మీరు ముందు బెదిరించారండి చెప్పలేదన్నాను అది బెదిరించినట్లెక్క ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నారు ఇక్కడ శివరాం గారు దయచేసి మీరు కాస్త సైలెంట్ గా ఉంటే మిగతా అందరూ కూడా మాట్లాడతారు అయిన తర్వాత మీ అభిప్రాయం వచ్చినప్పుడు మీరు చెప్పండి